తరతరాలుగా కాపు సామాజిక వర్గం ఆర్థికంగా సామాజికంగా వెనుకబడి ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు రాష్ట్ర కాపునాడు అధ్యక్షులు నారాయణ స్వామి రాయల్ గారు. ప్రస్తుతం అంతా ఉన్నారు, కాపుల ఉన్నతి కోసం ఏం చేయబోతున్నారో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నారాయణ స్వామి రాయల్ గారు నమస్తే. మీరు ఇప్పటికే రాష్ట్రం అంతా పర్యటించున్నారు, కాపుల స్థితిగతులపై అధ్యయనం కూడా చేస్తున్నారు, మీ అబ్జర్వేషన్స్ ఎలా ఉన్నాయి? నేనైతే ఈ కాపు ఉద్యమానికి ముందే 2004 నుంచి మొత్తం 13 జిల్లాలే కాకుండా 23 జిల్లాలు కూడా తిరగడం జరిగింది. ఈ 23 జిల్లాల్లో రాష్ట్రంలోనే అన్ని మండలాల్లో ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా చాలా వెనుకబడి ఉన్నారు. చాలా చోట్ల ఈ గృహ నిర్మాణ కార్మికులు అయితేనేమి, వ్యవసాయ కార్మికులేమి, పాచి పనులు చేసేవాళ్ళు, తోటల్లో పండ్లు తెచ్చుకొని బండ్ల మీద పెట్టుకొని అమ్ముకునేవాళ్ళు, ఇలాంటి వారిని చూసిన తర్వాత వీళ్ళందరినీ ఏ విధంగా డెవలప్ చేయాలా, వీళ్ళందరూ ఒక మంచి స్టేటస్కు వచ్చి అందరితో సమానంగా బతికే ఆధారాలన్నీ చూపించాలా అనే దాని మీద నేను ఈ ఉద్యమంలోకి రావడం జరిగింది. ఎందుకంటే నేను ఉన్న విలేజెస్లో కూడా బాగా మధ్యతరగతిలో ఉన్న 5 ఎకరాల నుంచి 15-20 ఎకరాలు ఉన్న భూస్వాములు కూడా ఈరోజు వర్షాలు లేని కారణంగా క్షీణించిపోయి కూలీలుగా ఏర్పడి వలసలు వెళ్ళిన వారందరినీ చూసిన తర్వాత చాలా బాధేసే ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టి చాలా అన్ని జిల్లాల్లో తిరిగి దీన్ని ఏ విధంగా అయితే మన కులస్థులందరూ బాగుపడతారో దానికి కంకణం కట్టాలనే ఉద్దేశంతోనే బీసీ స్టేటస్ కోసం ఫస్ట్ మొట్టమొదటిగా ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. అయితే 2014లో అప్పటి చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు కాపుల్ని బీసీలో చేరుస్తామని చెప్పి. అలా మేనిఫెస్టోలో కాపుల్ని బీసీలో చేరుస్తామని ఇంక్లూడ్ చేయడంలో మీరు కీలక పాత్ర పోషించారు, అయినప్పటికీ ఇప్పటికీ అది ఇంప్లిమెంట్ అవ్వడం లేదు, దీనిపై ఏం చెప్తారు మీరు? వాస్తవంగా 2004లో రాజశేఖర రెడ్డి గారితో పెట్టించాము. అప్పుడు కూడా పరిస్థితి అయితే చేస్తానని మేనిఫెస్టో పెట్టి మాకు పూర్తి మోసం చేసిన వాళ్ళు ఎవరంటే రాజశేఖర రెడ్డి గారు. తర్వాత 2013లో 23 నెలలో 2013లో మేము 13 జిల్లాల కార్యవర్గం అందరము, జనరల్ సెక్రటరీస్ అయితేనేమి, అన్ని జిల్లాల అధ్యక్షులు కార్యవర్గం అందరం కలిసి, ఆ రోజు ముఖ్యమంత్రి గారు అవుతారు మీరు మాకు చేయాల్సిన ఇది ఉంది అని చంద్రబాబు నాయుడు గారి ఇంట్లోనే మా అందరినీ ఆతిథ్యం ఇచ్చి ఆ రోజు అందరితో దరిదాపుగా 3.5-4 గంటలు కూర్చోబెట్టుకొని వివరంగా ఏం చేయాలి, మీ కులానికి ఏం చేస్తే మాతో ఉంటారు అని చెప్పడం జరిగింది. ఆ రోజు ఆయనకు మమ్మల్ని బీసీలో చేర్చాలా అనే దాని మీదనే మెయిన్ కీలకంగా కూర్చున్నాం. బీసీలో ఏ విధంగా చేర్చడానికి అవకాశాలు ఉన్నాయి, మీ దగ్గర ఏమేమి ఉన్నాయి, ఎన్ని ఎవిడెన్స్లు ఇమ్మన్నారు. ఆ రోజే సుప్రీంకోర్టు ఆర్డర్ 259/1994 ఇచ్చారు. ఆ ఇచ్చిన సుప్రీంకోర్టు ఆర్డర్లో బీసీలకు 50% వరకు పెంచుకోవచ్చు, ఎస్సీ ఎస్టీలకు ఆ పైన శాతం ఎంతవరకైనా పెంచుకోవచ్చు అనేది క్లియర్గా ఇచ్చినారు. దాని మీదనే కర్ణాటకలో 73% రిజర్వేషన్ ఇచ్చారు, దాంట్లో 50% వరకు బీసీలకు ఉన్నది. కర్ణాటకలోనే కాకుండా తమిళనాడులోకి వచ్చినప్పటికీ 50% వరకు బీసీలకు ఉంది, 69% టోటల్ ఎస్సీ ఎస్టీలకు కలిపి 19% ఉంటే టోటల్ 69% వరకు రిజర్వేషన్ ఇచ్చారు. ఈ రెండు రిజర్వేషన్లు ఏ ప్రాతిపదికన చేశారంటే సుప్రీంకోర్టు ఆర్డర్ 259 ప్రకారమే చేశారు సార్, ఇది చదవండి అని చెప్పి క్లియర్గా ఆ జీవోను ఆ కోర్టు ఆర్డర్ను కూడా చూపించడం జరిగింది. ఆ జీవో ఆ కోర్టు ఆర్డర్ చూసిన తర్వాత ఆయన ఎస్ బాగుంది ఇది కరెక్ట్గానే, దీని మీద స్టడీ చేసి చేద్దాము, దీన్ని వర్కౌట్ చేద్దాము ఎప్పుడు అనేది వచ్చింది. అక్కడ మొదటి ఈ రైతుల రుణమాఫీకి మొదటి సంతకం అన్నారు సార్, రెండో సంతకం కావాలని కొంతమంది మా వాళ్ళు డిమాండ్ చేయడంతో లేదు సార్ అట్లా చేస్తే మాకు చాలా అన్యాయం జరుగుతుంది వద్దు అని నేనే ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే హైకోర్టు ఆర్డరు జీవో నెంబర్ 30 మీద వెళ్ళినప్పుడు ఆ 30లోనే క్లియర్గా ఇచ్చారు, బీసీ కమిషన్ వేసి కమిషన్ రిపోర్టు తీసుకొని ఆ రిపోర్టు ఆధారంగా చేస్తేనే కాపు బలిజ తెలగ వంటి కులాల బీసీ స్టేటస్ నిలబడుతుంది లేకపోతే నిలబడదు అని క్లారిటీకి ఇచ్చినారు. దాని మీద కూడా మేము ఒకటే కోరాం, ఇప్పుడున్న ఏబిసిడి
ఈ ముస్లిమ్స్కి ఇచ్చారు. ఈ వాటిల్లోకి బీసీలకు ఉన్న వాస్తవంగా వాళ్లకు ఎలాంటి నష్టం కలగకుండా ఎఫ్ కేటగిరీలో కేటాయించి బీసీలకు నష్టం కలగకుండా చేయండి అని మేము చంద్రబాబు నాయుడు గారికి చెప్తే ఆయన చాలా ఆనందపడ్డాడు. బీసీల మీద మీరు మీకు అంత ప్రేమ ఉంది, మా పార్టీని కాపాడుతనేది బీసీలు ఇంతవరకు, మీరు కూడా మమ్మల్ని కాపాడేకి ముందు వచ్చినారు కాబట్టి నేను ఖచ్చితంగా చేస్తాను ఎఫ్ కేటగిరీలోనా ఇంకోటి అని అన్ని రూల్స్ అన్ని చూసి ఖచ్చితంగా 6 నెలల్లో చేస్తాము, దాన్ని బీసీ కమిషన్ వేసి ఆ రిపోర్ట్ తెప్పించుకుందాము, ఒక 6 నెలలు టైం తీసుకుందాము అని హామీ ఇవ్వడం కూడా జరిగింది ఎలక్షన్స్కు ముందు. అయితే చాలామంది కాపు నాయకులు ఆరోపిస్తున్నారు కూరల్లో కరివేపాకుల కాపుల్ని, కాపు ప్రజల్ని, కాపు ఓటర్లని ఉపయోగించుకుంటున్నారు ఓటు బ్యాంక్ రాజకీయాలకే అని చెప్పేసి. ఇప్పటికే మంజునాథ కమిషన్ ఏర్పాటు చేశారు, ఒక 4 నెలల గడువు తీరిపోయింది. సో మరికొద్ది రోజుల్లో సో కమిషన్ నివేదిక కూడా ఇవ్వబోతోంది, మీ ఎక్స్పెక్టేషన్స్, మీ అంచనా ఎలా ఉండబోతోంది? ఎన్ని రోజుల్లో, ఇంకా ఎంత కాలంలో బీసీలుగా కాపుల్ని చేర్చబోతున్నారు? అప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టి 2004-2009 పూర్తి మోసం చేశారు కాబట్టి ఆ పార్టీని అథాల్లోకానికి తొక్కేయడం జరిగింది. దాంట్లో మంచి మంచి నాయకులు ఉన్నారు, యుద్ధం మేము చేయిస్తామని మమ్మల్ని నోరూరించారే తప్ప ఏ రోజు సోనియా గాంధీ గారి దృష్టికి తీసుకెళ్ళి రాహుల్ గాంధీ దృష్టికి కూడా తీసుకెళ్లేదు. మేమే ఢిల్లీలో 2012 అక్టోబర్ 9వ తారీఖు 10వ తారీఖు ధర్నా చేయడం జరిగింది. అలాగే 2013 అక్టోబర్ 24-25 తారీఖుల్లో కూడా ధర్నాలు చేయడం జరిగింది. ఆ ధర్నాలలో కూడా రాహుల్ గాంధీని కలిసినాం, సోనియా గాంధీ కలిసినాం, సరైన స్పందన రానందువల్లనే వాళ్ళకు ఆ పార్టీకి బుద్ధి చెప్పి ఇది చేయడం జరిగింది. తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు అయితే నేను చేస్తానన్నాడు, ఖచ్చితంగా ఎలక్షన్స్ అయిపోతానట్లే, ఎలక్షన్స్కు ఆయన ప్రమాణ స్వీకారం 8/6 ప్రమాణ స్వీకారం చేసేటప్పుడే మాకు 6/6 మాతో మీటింగ్ జరిపి ఆ మీటింగ్లోనే లేదు ఖచ్చితంగా బీసీలో చేర్చి తీరుతాను అని మాకు హామీ ఇవ్వడమే కాకుండా మా మీద ఎంతో ప్రేమ లేకపోతే టీడీఎల్పీ మీటింగ్లోనూ కాపులను బీసీలో చేరుస్తా, క్యాబినెట్ మీటింగ్లోనూ కాపులను బీసీలో చేర్చి తీరుతా, అలాగే గవర్నర్ ప్రోగ్రాంలో కూడా మేము బీసీలో చేరుస్తా కాపులను, అలాగే అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి నేను ఖచ్చితంగా బీసీలో చేరుస్తా అన్న ముఖ్యమంత్రి ఎవరున్నారంటే ఏకైక ముఖ్యమంత్రి మాత్రం మా కులానికి. మేము నాయకత్వం ఎంత చేపట్టినామో మా కుల నాయకుని కన్నా ఆయన మా కులాన్ని ఎక్కువ మోస్తున్నాడని ఖచ్చితంగా మేము భావిస్తున్నాం. రీసెంట్గా చూసాం ముద్రగడ పద్మనాభం గారు కాపు ఐక్యీకరించిన సభను నిర్వహించారు, కాపుల్ని బీసీలో చేర్చాలి, ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నాయో ఇంక్లూడ్ చేశారో వాటన్నింటినీ అమలు చేయాలని చెప్పి. కానీ మీరు ముద్రగడ దీక్షకు సపోర్ట్ చేయలేదు, కారణం తెలుసుకోవచ్చా? ఎస్, మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని ఎలక్షన్స్కు ముందే ఒప్పించినప్పుడే ముద్రగడ గారి ఇంటికి మా కమిటీ వెళ్ళి కూర్చున్నాం. కమిటీ వెళ్తే మాకు ఆయన మాకు సగౌరవంగా ఆహ్వానించారు, గౌరవం ఇచ్చాడు, అన్నీ బాగా చేశాడు. బట్ అయితే బీసీలో చేర్చేది ఒక చంద్రబాబు నాయుడు అని మేము చెప్పినప్పుడు ఖచ్చితంగా మీరు చేరుస్తున్నారు, మీరు ఇంతకుముందు 30 జీవో ఇప్పించినాడు, 30 జీవో ఇప్పించిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మీరు ఇంతవరకు కనపడకుండా వెళ్ళిపోయినారు, ఇప్పుడైనా మించిపోయింది లేదు, మీరు రండి, ఇప్పుడైనా చంద్రబాబు నాయుడు దగ్గరకు వచ్చి మీరు చేస్తామంటున్నారు సార్, మీరు ఖచ్చితంగా అమలు పరుస్తామంటే మేమందరం మేము వెంటుంటాము అని చెప్దాము రమ్మని మేము ఇంటికి వెళ్ళి ప్రాధేయపడి అడిగాం. నేను రానండి అని ఆయన బ్లంట్గా చెప్పడం అది అయితే మాకైతే ఆ రోజే నచ్చలేదు. అది మాత్రం ఎందుకంటే ఆ రోజు ఆయన వచ్చి మళ్ళా ఆ రోజు చెప్పిన తర్వాత ఉద్యమంలోకి వెళ్ళింటే ఆ రోజు ప్రేమతో వచ్చినావు, ఈరోజు ప్రేమతోనే చేస్తాను అనేది ఉండేది. కానీ ఆ రోజు ప్రేమతో రాకుండా ఈరోజు ఏందో ప్రేమతో చేస్తాను అంటే మాకైతే అది ఆ రోజు మాత్రం మీ ఉద్యమం గర్జన అన్నావు బాగుంది, మేము కూడా ఎంకరేజ్ చేసేకి ఇష్టపడలేదు. ఎందుకంటే గర్జన పెట్టినావు, మన వల్ల ఆవేశం వచ్చేసింది, ఇంకా అందరము యూనిటీగా ఉందాము అనే ఆలోచనలో ఒక 1 ఛానల్ సుధాకర్ నాయుడు గారే ఈ ఉద్యమానికి పూర్తి స్ఫూర్తినిచ్చింది తప్ప ఆయన్ను చూసో ఈయన్ను చూసో. ఈరోజు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను ముద్రగడ గారిని కూడా, ముద్రగడ గారు ఫలాని వ్యక్తిని నేను ఫోన్ చేసి వచ్చినా అని రమ్మన్నాడా? ఫోన్లీ పిలిచింది సుధాకర్ నాయుడు గారే అందరినీ, ఆ సుధాకర్ నాయుడు గారిని నమ్మి అందరూ వచ్చారు. కానీ ఈ ముద్రగడ గారు చిన్న పొరపాటు ఏమంటే ఆ ఉద్యమము చేస్తానన్నాడా? లేదు, గర్జన్ అన్నాడు.
కాపు గర్జన బాగుంది. గర్జన అంటే మీటింగ్ వచ్చిన నాయకులందరినీ మాట్లాడి అందరి సలహాలు తీసుకొని ఏం చేయాలనే దానిలోకి పోవాలి. ఎత్తుకొని పోయి ఎవరిని చాపదెమ్మన్లా దిండు దెమ్మన్లా పరుపు దెమ్మన్లా ఏమీ లేకుండా ఊరికి రైలు పట్టాల మీద పండుకుందామని వచ్చిన అమాయకులందరినీ చేస్తే దాంట్లో మా ఉద్యమానికి కాదు మా నాయకత్వంలో ఉన్న ముద్రగడ గారైతేనేమి సాయసుధాకర్ గారైతేనేమి అక్కడ వచ్చిన నాయకులకు వ్యతిరేక వర్గాలలో కానీ వ్యతిరేక కమ్యూనిటీ వాళ్ళు కొంతమంది వచ్చారు, గూండాలు కొంతమంది వచ్చారు, వాళ్ళు చేసిన అల్లర్లతో మా కమ్యూనిటీకి చెడ్డ పేరు తేవాలని చూశారు. ఆ చెడ్డ పేరును ఒక్క మాట కూడా అన్నని చంద్రబాబు నాయుడు మేమందరం రాష్ట్రమంతా అభినందిస్తున్నాం. ఒక్క మాట కూడా మీరు కాపులు వచ్చి అల్లరి చేసినారని మాత్రం ఎక్కడ అనలే. కానీ కానీ ముద్రగడ లెటర్ రాసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన తర్వాత కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, దీనికి ఏం చెప్తారు? కాపు కార్పొరేషన్ అనేది అది పెద్ద సమస్య కాదండి. ఎందుకంటే బీసీ స్టేటస్ వస్తే కార్పొరేషన్లు అన్నీ వస్తాయి. నేను అంతకుముందే చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి గారికి సార్ ముందు బీసీలో చేస్తే ఈ కార్పొరేషన్లన్నీ మాకు వస్తాయి, ఈ ఫండ్స్ అన్నీ వస్తాయి, అది పెద్ద సమస్య అండి, అది కూడా కాదు, ముందు అది కావాలన్నాము. అయినా కూడా నారాయణసింగ్ గారు ఆ బీసీ స్టేటస్ వచ్చే వరకు ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేద్దాం, దాన్ని కూడా కొంచెం ఇంప్లిమెంట్ చేసి మన వాళ్ళందరూ ఆర్థికంగా కొంచెం లిఫ్ట్ ఇద్దాము అని ఆయనే పాపం నేను వద్దన్నా కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేద్దాము రాయించడం అయితే రాయించినాం. అయితే దానికన్నా ముందు ఇది చేస్తే అది కూడా వస్తుంది సార్, రెండు వస్తాయి మాకు సైనమాలిటీనెస్ అని చెప్తే లేదు అది అది రోజు అంత లేట్ అవుతుంది, బీసీ కమిషన్ రిపోర్ట్ రావాలి కదా, ఆ బీసీ కమిషన్ రిటైర్డ్ జడ్జి కావాలి కాబట్టి మన స్టేట్ నుంచి కాకుండా పక్క స్టేట్ నుంచి తెప్పిస్తానని కూడా చెప్పడం జరిగింది. దానివల్ల ఆ స్టేట్ నుంచి వచ్చి ఆయన మంజునాథని వేసి తెప్పించేకి లేట్ అవుతుందనే ఉద్దేశంతోనే దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, కాపు కార్పొరేషన్ ఏర్పాటు అయిన తర్వాత కాపు సామాజిక వర్గంలో ఉన్న నిరుద్యోగులు అవ్వచ్చు, మహిళలు అవ్వచ్చు, ఏదో చాలా హోప్స్తో ఉన్నారు. కానీ కాపు కార్పొరేషన్ పనితీరు అంతగా బాగలేదు, రుణాలు అందరికీ సక్రమంగా వెళ్లడం లేదు అని అనేక విమర్శలు వస్తూ ఉన్నాయి. దీనిలో కొంచెం వాస్తవం కూడా ఉంది. కాపు కార్పొరేషన్ పనితీరు ఎలా ఉందని మీరు భావిస్తారు? అంటే ఈ మధ్యనే పెట్టారు ఒకటి, దాని మీద ఇంకా పూర్తి అవగాహన వాళ్లకు చైతన్యం కొంచెం ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అప్లికేషన్లు అయితే ఆర్థికంగా ఎంతో వెనుకబడి ఉన్నారు కాబట్టి ఎప్పుడెప్పుడా మాకు ఆ ఆర్థిక లోటు తీరుతుందని ప్రతి గ్రామస్థాయి నుంచి పల్లెలన్నీ పెట్టుకొని ఇచ్చేస్తూ వస్తారు. ఆ పల్లెల నుంచి పెట్టుకునే అప్లికేషన్లు మాత్రం పాపం చాలా సీనియారిటీ ప్రకారం పెట్టుకున్నారు. అయితే ఈ పార్టీనా ఆ పార్టీనా ఇంకో పార్టీనా అనేది వాళ్ళకేం తెలియదు పాపము. ఏదో విధంగా ఆర్థికంగా పైకి రావాలనే వాళ్ళు చాలామంది పెట్టుకొని ఉన్నారు. ఆ ఆర్థికంగా పెట్టుకున్న అప్లికేషన్లన్నీ యాజ్ పర్ సీనియారిటీ ప్రకారం ఎంత ఇస్తారో అంత ఫాస్ట్గా, ఎందుకంటే బడ్జెట్ సెక్రటరేట్ అంత తిరిగి బ్యాంకులకి వెళ్ళాలకు టైం పడుతుంది అంతే, అంత లోపలే మనం ఆవేశపడాల్సిన అవసరం లేదు. నా దగ్గరికి చాలామంది కంప్లైంట్లు కూడా చేయడం కూడా జరిగింది, మీరు తొందరపడద్దండి, ఆవేశపడద్దండి, వస్తాయి త్వరలో, మేలో 100% అందరికీ వస్తాయి, మీరు తొందరపడద్దండి. కాపు కార్పొరేషన్లో డైరెక్టర్లు చైర్మను అందరిని వేశారు, వాళ్ళ పనితీరు అంటే ఒక ఆఫీసు ఇంకా పెట్టుకోవడానికి ఇంకా అంత టైం పట్టే తట్టుకుంది కాబట్టి అవన్నీ రెక్టిఫై అవుతాయి, అది త్వరలోనే రెక్టిఫై అవుతాయి కాబట్టి వాళ్ళు ఇంకా కష్టపడాల్సింది మాత్రం చాలా ఉంది. వాళ్ళు మీరు చెప్పినట్టుగానే చలమలశెట్టి రామానుజయ్య గారు కూడా చెప్పారు, మంత్రులు కూడా చాలామంది చెప్పారు, కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రులు ఖచ్చితంగా ఎవరైతే అప్లై చేసుకున్నారో అందరికీ ఇస్తామని చెప్పేసి. కానీ చలమలశెట్టి రామానుజయ్య పనితీరు బాగాలేదు అని చెప్పేసి అధికార పార్టీలోనే కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు ఓపెన్ సీక్రెట్గా, ఆఫ్ ద రికార్డ్. ఏం చెప్తారు దీనికి? ఆఫ్ ద రికార్డ్ అంటే చెప్తానే ఉంటారు, ఎందుకంటే ఆయన కొంచెం బిజీ అయిపోయినాడు, ఫోన్లో లిఫ్ట్ చేయాలా అనేది కొంతమంది నా దృష్టికి కూడా తెచ్చినారు, ఆయన మళ్ళీ ఫోన్ చేయడం లేదనేది కొంతమంది డైరెక్టర్లు మా డైరెక్టర్లకి మాకే ఫోన్ చేయాలా అనేది కూడా దృష్టికి అయితే తెస్తున్నాయి. అయితే ఆవేశపడద్దండి, ఆలోచన అవసరం, తొందరపడద్దండి. ఆయన కొంచెం ఇంకా 13 జిల్లాలు తిరిగి రెక్టిఫై చేసుకుంటున్నాడు, ఆ రెక్టిఫై అయిన తర్వాత అన్నీ సెటరేట్ అవుతాయని కూడా నమ్ముతున్నాను. అంటే కాపు సమాజ వర్గంలోని కాపు ప్రజలు ఎవరైతే ఉన్నారో కాపు ప్రజలు కాపు కార్పొరేషన్ మీద హోప్స్ అయితే పెట్టుకున్నారు ఎప్పుడైతే కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేశారో. కానీ చలమలశెట్టి రామానుజయ్య ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి చోట కూడా ఆయనకి వ్యతిరేకత ఎదురవుతోంది. అంటే కాపు ప్రజలు కాపు కార్పొరేషన్ స్వాగతించడం లేదనుకోవాలా, అంటే పనితీరు బాగలేదని కాపు ప్రజలు అనుకుంటున్నారని మనం అనుకోవాలంటారా? దానికి ఆయన ఒక్కడ చేయాల్సిన అవసరం కూడా ఉంది, ఎందుకంటే కాపు ఉద్యమాలు మనం పుట్టకముందు కాపు అనే శబ్దం పుట్టినప్పుడే కాపు ఉద్యమాలు పుట్టాయి.
ఆ ఉద్యమాలలో ఎంతోమంది నాయకులు కాలగర్భంలో కలిసిపోయినచ్చు. ఇప్పుడు వచ్చిన నాయకులందరూ ఉద్యమంలో చాలా పనిచేశారు. ఈ పని చేసిన నాయకులు నువ్వు ఏ జిల్లాకి వెళ్తున్నావో ఆ జిల్లాలో ఇంపార్టెంట్ నాయకులను అందరికీ పిలిచి మీటింగ్ పెడుతున్నాం, మీరు తప్పనిసరిగా రండి అని ఇతను ఒక అందరికీ చెప్పగలిగితే, ఇంపార్టెంట్ లీడర్లను అందరినీ పిలిచి మా నియోజకవర్గంలో ఆ మండలాలలో ఉండే వాళ్ళని కూడా అందరినీ రమ్మని చెప్పగలిగితే ఈ ఆలోచనలన్నీ మాఫీ అయిపోతాయి. ఆయన ఏమనుకున్నారంటే ఆయనే సంఘం పెట్టాడు కాబట్టి భారత అది జాతీయ కాపునాడని, దానివల్ల ఆయన ఒక రూట్లోనే పోవడం కరెక్ట్ కాదు. ఉద్యమాలు ఎంతోమంది చేశారు, అందరూ చేశారు కాబట్టి అందరినీ పిలుచుకొని అందరినీ ఆ కాపు కార్పొరేషన్ లబ్ధిలోకి ఇన్వాల్వ్ చేస్తే మాత్రము చాలా మంచి పేరు వస్తుంది అతనికి. దాన్ని కూడా మేము సూచించడం జరుగుతుంది. కాపు ప్రజలందరినీ సంఘటితం చేసి కాపు ఐక్యగర్జన్ని సక్సెస్ఫుల్ చేయడంలో నెంబర్ వన్ న్యూస్ పాత్ర మీకు తెలుసు. సాయి సుధాకర్ నాయుడు గారు రాష్ట్రం అంతా పర్యటించి చలో తుని మద్దతు యాత్ర, కాపు జన చైతన్య యాత్ర ద్వారా అందరినీ ఇన్స్పైర్ చేసి అందరిలోనూ చైతన్యం తీసుకొచ్చి సభను సక్సెస్ చేశారు. కానీ తుని సంఘటన తర్వాత దురదృష్టవశాత్తు కొన్ని సంఘటనలు జరిగాయి అక్కడ, దాని తర్వాత బురద జల్లే ప్రయత్నం నెంబర్ వన్ న్యూస్ మీద జరిగింది, దీన్ని ఏ రకంగా చూస్తారు మీరు? అది బురద జల్లే ప్రయత్నం కాదు, కానీ వాస్తవంగా ఆ ఉద్యమానికి మంచి స్పిరిట్ ఇచ్చాడు ఆయన సుధాకర్ గారు. అయితే వాస్తవమైనది ఏమంటే క్యాబినెట్ మీటింగ్లో అప్రూవల్ అయింది, 9 నెలల్లో బీసీలో చేరుస్తాము, బీసీ రిపోర్ట్ తీసుకొని మంజునాథ్ కమిషన్ వేసేసి ఆ రోజుకు ఈ ఉద్యమం లేదు ఏం లేదు, ఆ తర్వాత వచ్చిండేదే ఈ ఉద్యమాలన్నీ. అప్పటికి ఆ టైం 9 నెలలు అనేది టైం పెట్టుకొని ఆ టైం తర్వాత మరుస రోజు పెట్టినా కూడా ఆ రోజు లోపల జీవో ఇవ్వకపోతే, మాకు కుల సర్టిఫికేట్ ఇవ్వకపోతే మేము అది ఆ రోజు మేము ఈ మన వచ్చిండే 8 లక్షలన్నారని అంత ఇంకా డబలో త్రిబులో వచ్చేవాళ్ళు. కానీ అది పెట్టకుండా మధ్యలోనే పెట్టిన దానివల్ల కొంచెం అందరిలో కొంచెం మంచి ఊపు వచ్చినా కూడా ఆ రైలు పట్టాల కిందికి వెళ్దామనేది కొంచెం సాయి సుధాకర్ గారి తప్పేం లేదు, పాపం తీసుకునే స్టెప్ అతను. కానీ జామనామంలో అమాయకులుగా ఉండేవాళ్ళు పాపం పక్కన ఉండే వాళ్ళకే ఎక్కడ పోతున్నామో తెలియని పరిస్థితుల్లో అప్పటికప్పుడు పరిగెత్తి అడవి పట్టాల మీద పడుకున్నారు. దాంట్లో ఉద్యమ శక్తులు కాకుండా రౌడీలు గుండాలు పక్క జిల్లాల నుంచి మా కమ్యూనిటీ వాళ్ళు కాని వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. అది మాకు పేర్లు కూడా తెలుసు, అది ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళాము. ఆయన కూడా నా నోటికి వేసుకొచ్చాయని చెప్పినాడు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటానన్నాడు. ఖచ్చితంగా తీసుకోకపోతే ఇలాంటి ఉద్యమాలు ఇంకా ఎక్కువ రెట్టింపు అయ్యేకి అవకాశాలు ఉంటాయి, అందువల్ల వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోమని ముఖ్యమంత్రి గారికి సవినయంగా కూడా చెప్పడం జరిగింది. రాయల్ గారు, తుని ఐక్యగర్జన జరుగుతున్నప్పుడు జరిగిన దురదృష్ట ఘటనలు మీరు పరిశీలించారు, చాలా దురదృష్టకరం. అయితే దానికి బాధ్యుల్ని చేస్తూ కొంతమంది కాపు ప్రజల్నే ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి, ఇది వాస్తవం కూడా దీనిలో ఉంది. సో రాష్ట్ర కాపునాడు అధ్యక్షులుగా ఏం చేయబోతున్నారు? వాస్తవంగా తుని ఘటనే మాకు బాధాకరం, దానికి తోడు ఈ కొన్ని రైలు కాల్చడము, పోలీస్ స్టేషన్లు, పోలీసు వాళ్ళను, ఇవన్నీ కొన్ని అరాచక శక్తులు మా కమ్యూనిటీలో కాకుండా ఇతర వాళ్ళు వచ్చి చేసిన ఘటనలు ఎక్కువ ఉన్నాయి, రౌడీ మూకలు కొన్ని ఉన్నాయి, వాళ్ళ మీదనే యాక్షన్ తీసుకుంటానని ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్తున్నారు, ఈరోజు చెప్తున్నారు. కాకపోతే కొంతమంది అక్కడి నుంచి ఫోన్లు చేయడము, ఇక్కడి నుంచి ఫోన్లు చేయడము, ఆ టవర్లలో కొంతమంది ఉన్నారు అనే దాని మీద వాళ్ళల్లో కొంతమందిని మాత్రం ఇచ్చేశారు తప్ప వాళ్ళ మీద కూడా ఎలాంటి కేసులు అవి నిలబడవు. ఆయన కూడా వాళ్ళ మీద ఎలాంటి అన్యాయమైన కేసులు పెట్టే ముఖ్యమంత్రే కాదని కూడా పూర్తిగా నమ్ముతున్నాం. అలాగే చాలామంది మీద అక్కడ వచ్చిన వాళ్ళ మీద అనేది అట్లా కేసులు పెట్టేటట్టుకైతే చాలా లక్షల్లోకి వెళ్ళిపోతారు కాబట్టి కేసులైతే ఆ రోజే చెప్పేసాము, ఆయన అలాంటి ఉద్దేశమే లేదు, మా కమ్యూనిటీ మీద ఒక్క పైసా అంతా కూడా ఆయనకు శత్రుత్వం అనేదే లేదు, 100% అది చెప్పగలను. కాకపోతే మా కమ్యూనిటీ వాళ్ళు కాకుండా అక్కడికి వచ్చి వాళ్ళు దౌర్జన్యాలు చేసి ఆ ట్రైన్లకు అప్పటికప్పుడు డీజిల్ తెచ్చి కాల్చి పెట్రోల్ వేసి కాల్చడము, అలాంటి వ్యక్తులను మాత్రము మేము కూడా మా కమ్యూనిటీ మీటింగ్లకి వాళ్ళు రావాల్సిన అవసరం లేదు, వాళ్ళని ఎవరు పిలవకనే వచ్చి అలాంటి చేయడం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని ఈరోజు చెప్తున్నాం, ఆ రోజు చెప్తాం. మా వాళ్ళ మీద మాత్రము ముఖ్యమంత్రి గారికి ఉండే ప్రేమ మాకన్నా ఎక్కువ ఉందని మాత్రం సవినయంగా చెప్పగలరు. ఓకే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లేకపోవచ్చు, లోకేష్ బాబుకి లేకపోవచ్చు, కానీ స్థానికంగా ఉన్న కొంతమంది నాయకులు
ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాపు యువకుల్ని అనేది పెద్ద విమర్శ. అలాంటి పరిస్థితి నాకు కూడా దృష్టికి ఆ రోజు వచ్చినాయి, ఇప్పుడు కూడా కొన్ని వస్తే నేను హోంమినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాను. కాకపోతే వీళ్ళంతా ప్రెస్లో సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది వస్తే ఆ ప్రెస్ వాళ్ళ మీద కూడా కొంతమంది కేసులు పెట్టడం జరిగింది, అలాంటివన్నీ తీసేయమని చెప్పడం కూడా జరిగింది. ఆయన కూడా వాస్తవంగా లేని వాళ్ళందరినీ తీసేద్దాం నారాయణ సింగ్ గారు, మన వాళ్ళ మీద మనం పెట్టాలనేది ఏం లేదు, కాకపోతే వాస్తవంగా ఇన్వాల్వ్ అయినా లేదా వాళ్ళు సిఐడి వాళ్ళు వెరిఫై చేస్తున్నారు, ఆ వెరిఫై చేసి వాస్తవంగా రికార్డుగా ఉంటే మాత్రం వాళ్ళ మీద తప్పనిసరి కేసు తప్పదు, మిగిలిన వాళ్ళు మాత్రం మీద అందరి మీద తీసేస్తాను. నేను హోమ్ మినిస్టర్ పక్కాగా నేనే పర్సనల్గా కూడా మాట్లాడి చెప్పడం జరిగింది. సందర్భం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ప్రస్తావిస్తున్నారు కాపుల సమస్యల గురించి, కాపుల్ని సమస్యలు సాల్వ్ చేస్తామని చెప్పి, కానీ లోకేష్ బాబు ఇప్పటి వరకు కాపుల ప్రస్తావన తెచ్చింది లేదు. తాజాగా ఒక ప్రపోజల్ అయితే చేస్తున్నారు మీలాంటి నాయకులందరూ, ఖచ్చితంగా లోకేష్కు మంత్రి పదవి ఇవ్వాలి, క్యాబినెట్లోకి తీసుకోవాలని చెప్పేసి. వాస్తవంగా లోకేష్ బాబు గారైతే ఇంటర్నల్గా చాలా మా కమ్యూనిటీ మీద చాలా ప్రేమ ఉంది, ఎందుకంటే ఈ కాపు కార్పొరేషను పూర్తి ముఖ్యమంత్రి గారితో పాటు సహ కొడుకు అనేది కాకుండా సహచర ప్రధాన కార్యదర్శిగా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయన తీసుకుండే మేలు మేము ఎప్పటికీ మరవలేంది. ఎందుకంటే కాపు కార్పొరేషను ఫైలు సంతకం పెట్టించగలిగిందే ఇది ఆయనదే, ఆయనకు ముఖ్యమంత్రి గారికి వాళ్ళిద్దరికే దక్కుతుంది తప్ప మిగిలిన వాళ్ళందరూ మేమందరము చెప్పి ఒప్పించగలిగిన వాళ్ళము, వాళ్ళు చేసిన వాళ్ళమే. కానీ లోకేష్ బాబు గారికి చాలా ప్రేమ ఉంది పాపం కమ్యూనిటీ అంటే, ఎందుకంటే మన ఎలక్షన్లలో మీరు ఎక్కడెక్కడో తిరిగారు నారాయణ సింగ్ గారు, మీ ఫోటోలన్నీ మా దగ్గరకు వచ్చేసాయి, మీరు ఏ జిల్లాలో తిరిగేది 13 జిల్లాల్లో 3-4 సార్లు ఎలక్షన్లలోనే తిరిగి వచ్చేసారు, అవన్నీ నా దగ్గర కూడా ఉన్నాయి నారాయణ సింగ్ గారు, అవన్నీ మీరు చాలా కష్టపడారన్న, మీ శ్రమను ఖచ్చితంగా గుర్తు పెట్టుకునే తీరుతాం. ఎందుకంటే పార్టీలో ఎంతోమంది ఎప్పటి నుంచినో ఊరికి ఆఫీసులో కూర్చుండే వాళ్ళందరికీ కూడా మంచి మంచి పదవులు ఇచ్చినారనేది ఉంది. అలాగే మేము ఈ ట్రిప్పులో ప్రభుత్వం రావడానికి మా శాయశక్తుల కష్టపడ్డామనేది వాళ్ళల్లో ఉంది, వాళ్ళు మమ్మల్ని కూడా ఒక స్థాయికి తేవాలనేది కూడా ఉంది. ఎందుకంటే మా వాళ్ళల్లో కొంతమంది నాయకులు వేరే పార్టీకి వెళ్ళిపోవాలా లేదు కొత్త పార్టీలు పెట్టాలంటే కూడా అవన్నీ ఆపగలిగినాం, వాళ్ళందరినీ ఆపి మళ్ళా తెలుగుదేశానికి పూర్తి సపోర్ట్ చేసి చేశాము. ఎందుకంటే ఓట్లు బీసీ స్టేటస్ చేస్తానన్నాడు ముఖ్యమంత్రి గారు, అయితే ఎన్నికలకు ముందు కూడా ఎలక్షన్స్కి ముందు కూడా నువ్వు చేసిన శ్రమను ఎట్టి పరిస్థితులు మర్చిపోవు నారాయణ సింగ్ గారు, నిన్ను ఎట్టి పరిస్థితులు ఎందుకంటే నువ్వు కడప జిల్లా నుంచి వచ్చినవి అనేవి, నిన్ను మేము ఎట్లా ఏం చేయాలనేది మాకు దృష్టిలో ఉంది, ఖచ్చితంగా నిన్ను మంచి లిఫ్ట్ కూడా ఇస్తామన్నారు. అలాగే లోకేష్ బాబు గారు అన్నారు మా కులంలో ఈ పొద్దు 300,000 చిల్లర మంది లోన్లు తీసుకుంటానంటే వాస్తవంగా వాళ్ళందరూ ఆయనకు ముఖ్యమంత్రి గారికి లోకేష్ బాబు గారికి రుణపడి ఉంటారు. రీసెంట్గా చూసాం మనం మచిలీపట్నంలో వంగవీటి మోహన్ రంగ, వంగవీటి మోహన్ రంగ అంటే చాలామందికి స్ఫూర్తి ప్రదాత, చాలామంది ఆ ఏరియాలో ఆయన్ని దేవుడిగా చూస్తూ ఉంటారు. కాపు సామాజిక వర్గం ప్రజలే కాదు మిగిలిన సామాజిక వర్గాలు కూడా ఆయన్ని దేవుడిగా చూసే పరిస్థితి. ఆయన విగ్రహం కూల్చివేయడం జరిగింది, దీన్ని ఏ రకంగా చూడాలి? ఇప్పటి వరకు బాధ్యులపై ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు ప్రభుత్వం, ఏం చెప్తారు దీనికి? వాస్తవంగా అలాంటి చర్యలకు ఎవరైనా పాలు పంచుకోవడం మంచిది, అలాంటి వ్యక్తులను మాత్రం ఖచ్చితంగా శిక్షించాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు ప్రభుత్వం అయితే ముఖ్యమంత్రి గారు అయితేనేమి, బీసీ వెల్ఫేర్ మంత్రి అక్కడే ఉన్నారు కాబట్టి ఆయన కూడా చాలా సీరియస్గా తీసుకున్నాడు, మా విమాన మంత్రి హోమ్ మినిస్టర్ గారు కూడా చాలా సీరియస్గానే తీసుకున్నాడు, దాని మీద ఆయన కూడా చినరాజప్ప గారు కూడా త్వరలోనే యాక్షన్ తీసుకుంటానని చెప్తూనే ఉన్నారు, ఖచ్చితంగా తీసుకుంటారు. అలాంటి శక్తులు ఆ జిల్లాలోనే కాదు ఏ జిల్లాలో ఉన్నా అలాంటి శక్తులను మాత్రం ఖచ్చితంగా అరికట్టాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంది. కాపు సామాజిక వర్గానికి చెందిన కొంతమంది ప్రజాప్రతినిధులు ముఖ్యంగా మంత్రుల విషయానికి వస్తే కాపు ప్రజలకు ఏ రకంగానూ సహాయం చేయడం లేదనేది చాలా ఆరోపణలు వస్తూ ఉన్నాయి, ఏం చెప్తారు? మంచి క్వశ్చన్ వేశారండి, మా మనసులో ఉండే దాగి ఉన్న క్వశ్చన్ వేశారు. ఎందుకంటే కాపు మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, కానీ వాళ్ళు అన్ని కులాలకు సంబంధించిన ఓట్లు వేయించుకున్నారు, అన్ని కులాలకు సంబంధించిన వారే. బట్ అయితే కాపు మంత్రులు ఎమ్మెల్యేలు గెలవడానికి కాపు ఓట్ల శాతం పూర్తి స్థాయిలో వాళ్ళు వేసి గెలిపించారు. కాబట్టి ఈ కాపు బలిజ తెలగ వంటలలో ఉన్న ఎమ్మెల్యేలు అయితేనేమి, మంత్రులు అయితేనేమి, ఉన్న మంత్రుల్లో కూడా
అదర్ మంత్రుల్లో కూడా వాస్తవంగా మా మంత్రులే కాకుండా ఉన్న మిగిలిన 19 మంత్రులు కూడా మా కులం కోసం, ఎందుకంటే సాలిడ్గా ఓటు శాతం చేయించిండే క్యాస్ట్ ఏదంటే ఓన్లీ ఆ క్యాస్ట్, మా క్యాస్ట్ మాత్రమే. మేము ఎలక్షన్స్కి ముందు పక్కాగా టీడీపీకే చేయమన్నాం, బీసీలో చేర్చేది ఓన్లీ చంద్రబాబు నాయుడు గారే మన కులాన్ని నెత్తిని మోస్తాడు అనే నమ్మకంతోనే మేము చెప్పగలిగినాం. దాని మీదనే అందరూ చేశారు కాబట్టి మంత్రులు మా ఎమ్మెల్యేలు మా మంత్రులు మా ఎంపీలే కాకుండా మిగిలిన ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు కూడా మాకు అంటూ ఒక టైం ఖచ్చితంగా ఇదో ఒక గంటన అర్ధ గంటన రెండు గంటల మా కులం కోసం ఖచ్చితంగా కేటాయించమని ముఖ్యమంత్రి గారి దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్తా ఇది. మీరు మంచి క్వశ్చన్ వేశారు, మా మనసుల్లో గుండెల్లో ఉంది. ఆ ముఖ్యమంత్రి గారు అయితే మాత్రం రోజుకు మాకైతే టైం అయితే బాగా కేటాయిస్తున్నారు. అలాగే అందరూ మంత్రులు మా ఎమ్మెల్యేలను మా మంత్రులనుతో పాటు మిగిలిన ఎమ్మెల్యేలు మంత్రులు కూడా మా కులం కోసం కొంచెం టైం కేటాయించి మా వాళ్ళందరికీ న్యాయం చేయమని మాత్రం సవనీయంగా కోరుతాను నేను ముఖ్యమంత్రి. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కాపు సామాజిక వర్గం ఓట్లు కంపల్సరీ. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా కాపుల్ని ఓటు బ్యాంక్ రాజకీయాలకు మాత్రమే ఉపయోగించుకుంటున్నాయి. రాజకీయ పార్టీలకు ఏం చెప్తారు? మిగిలిన రాజకీయ పార్టీలు, వైఎస్ఆర్ పార్టీ ఉంది, ఆయన మేనిఫెస్టోలో పెట్టినాడు చూశాను, ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది. అతనికి అసలు చిత్తశుద్ధి లేకుండా మా మీద లేదు అనేది పక్కాగా ఆయన నిరూపించుకున్నాడు. అదే రోజే మేము చెప్పడం జరిగింది, నీకు మేము చేయడం లేదు అని డైరెక్ట్గా చెప్పే వచ్చేసాం ఆయనకు, చెయ్యము, మీ నాయనే మోసం చేశారు, నువ్వు ఇంకా మోసం చేసి తట్టుకున్నావని ఆ రోజు చెప్పే బయటకు వచ్చాము. చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్తే నేను చేస్తాను నాన్సం గారు, నాకు కొంత టైం ఇండి, ఖచ్చితంగా చేస్తానన్నాడు. దాన్ని ఖచ్చితంగా చేస్తాడు. మిగిలిన కాంగ్రెస్ అయితే ఎప్పుడో ఎత్తిపోయింది మమ్మల్ని మోసగించింది, దానివల్లనే ఇలాంటి మోసం చేస్తే మాత్రం ఎవరికే ఇది ఉండదు. 100% నోటికి 150 భాగాలు చంద్రబాబు నాయుడు గారు మా కులాన్ని మా కుల సంఘాలు మోయినంతకన్నా ఎక్కువ మోస్తానడని అయితే నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతాడా. ఆయన ఖచ్చితంగా మమ్మల్ని బీసీలో చేర్చి మా కులాన్ని అంతా ఆదుకుంటాడని నేను పూర్తి మనసు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు బీసీలని, ఐ మీన్ కాపుల్ని బీసీలో చేర్చుతారు అని చెప్పి మీరు పదే పదే చెప్తున్నారు, బల్లగుద్ది చెప్తున్నారు. ఎంత కాలంలో బీసీలో చేర్చే అవకాశం ఉందంటారు? వాస్తవంగా క్యాబినెట్ మీటింగ్లో పెట్టి 9 నెలలు అన్నాడు. 9 నెలల్లో మీరు అన్నట్టు 4 నెలలు అయిపోయింది అన్నారు. 4 పోతే ఇంకా మిగిలిన నెలల్లో ఖచ్చితంగా 5 నెలల లోపల మాకు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చాడు. మేము లోకేష్ బాబు గారి దగ్గర కూడా కూర్చున్నప్పుడు మా కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయించడంలో మా కులమంతా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని కూడా మర్చిపోయే పరిస్థితే ఉండదు. ప్రతి ఒక్క రూపాయి తీసుకున్న ప్రతి బిడ్డ మా ఇంట్లో వాళ్ళు ఉన్న అందరూ వాళ్ళిద్దరిని మర్చిపోయే పరిస్థితి ఉంది. కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి కీలక పాత్ర వహించినాడు ఎవరు, లోకేష్ బాబు గారు. ఆ ఫైలు ఎక్కడో ఉన్న ఫైల్ని కూడా పాపం మేమందరం రిక్వెస్ట్ చేస్తే ఆ ఫైల్ ఆయనే పర్సనల్గా తీసుకొచ్చి ఆయనే సంతకాలు చేయించి మాకు వెంటనే ఫోన్ చేసి చెప్పిన మహానుభావులు ఇద్దరికీ కూడా మనస్ఫూర్తిగా మేము కాపు సంఘం తరఫున అభినందిస్తున్నాం. రాష్ట్ర కాపునాడు ద్వారా కంక్లూడ్ చేస్తూ కాపు ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? కాపు ప్రజల ఉన్నతి కోసం ఏం చేయబోతోంది రాష్ట్ర కాపునాడు ఫ్యూచర్లో? వాస్తవంగా బీసీలో చేర్చడమే మా ధ్యేయం. దానికోసమే మేము ఎన్నో ఆస్తులన్నీ పోగొట్టుకున్నాం, టైం పోగొట్టుకున్నాం, ఆరోగ్యాన్ని పోగొట్టుకొని బొద్దు షుగర్ బీపీ అన్ని రోగాలు తెచ్చేసుకున్నాం. అయితే బీసీ స్టేటస్సే మా కులానికి ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయపరంగా అన్ని విధాల పైకి రావాలంటే బీసీ స్టేటస్ కావాలన్నాం. అది 9 నెలలు గడువు పెట్టినారు, 4 నెలలు అయిపోయినా కూడా ఇంకా 5-6 నెలల లోపల ఖచ్చితంగా డేటు కూడా త్వరలోనే ముఖ్యమంత్రి గారే చెప్తారు. ఆ డేట్ లోపల మాకు అందరికీ సర్టిఫికేట్లు వస్తాయని మేము నమ్ముతున్నాం. ఆ ముద్రగడ గారు అయితే కొంతమందికే కావాలని, కొంతమందికి అవసరం లేదంటున్నారు. అలాంటి అవసరం లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ రోజు దాకా ఉండాల్సిన అవసరం లేదు. ఓసీ సర్టిఫికేట్లు ఈ రోజుకు ఎంఆర్ఓకి అప్లై చేసుకుంటే కూడా ఓసీ కాపు అనే సర్టిఫికేట్లు ఖచ్చితంగా ఇస్తారు. అలాంటి మాకు అవసరం లేదు అనే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఓసీ సర్టిఫికేట్ కూడా తీసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ సంవత్సరం లోపలే మాకు అందరికీ బీసీ సర్టిఫికేట్లు ఇస్తారని మేము మనస్ఫూర్తిగా కాపునాడు తరఫున మేము అందరము నమ్ముతున్నాం. రాష్ట్ర కాపునాడు అధ్యక్షులు నారాయణస్వామి రాయలు గారు చాలా ధీమాగా చెప్తున్నారు, అతి త్వరలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం టీడీపీ
బీసీలుగా చేర్చబోతోంది కాపు ప్రజలను అని చెప్పేసి ఇప్పటికే నారాయణ స్వామి రాయలు గారు రాష్ట్రం అంతా పర్యటించి ఉన్నారు. కాపు ప్రజల స్థితిగతుల్ని అధ్యయనం చేశారు, వాళ్ళకు పడుతున్న కష్టాలపై ఆరా తీశారు. సో కాపు జాతి ఉన్నతి కోసం ఫ్యూచర్లో కష్టపడతానని చెప్పి నారాయణ స్వామి రాయలు గారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ పిళ్ళైతో రవిశంకర్ వెళ్ళ నెంబర్ వన్ న్యూస్ హైదరాబాద్.